हेलो गुड मॉर्निंग्स माय फ्रेंड्स एंड टीचर्स मरियु विद्यार्थी विद्यार्थुलु ना पेरु के अंजय्य भौतिक रसायन शास्त्रम स्कूल असिस्टेंट नु जेडपीएचएस रेगड दोसड़लो पनिचेस्तुन्नानु शाबाद मंडल आरआर डिस्ट्रिक्ट तेलंगाणा लो उंदी ना सेल नंबर वच्चि 9963645101 नेनु वीडियोलु इप्पुडु प्रेजेंट 9th क्लास कु ई करोना लो स्कूल बंद उन्नंदुकु मन को अंदर पिछले चेर 9th क्लास इंत गत संवस ानल स्टार्ट एसएससी टीएस पब्लिक एग्जाम पेर स्टूडेंट स्टडी सेंटर अने पेर तो ानल स्टार्ट जरिए इप्डवरक 10th क्लास अरवे डेबई वीडियो भौतिक रक्षण शास्त्र में बैठक जरिए अट्ला मैथ्स कोई बैठक जरिए इंत पूर्व गत ने 8th क्लास भौतिक रसायन शास्त्र में और 20 वीडियो बैठक जरिए అట్లనే 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ లో కూడంగా ఒక 30 40 వీడియోలు పెట్టడం జరిగింది. ఈ ప్రెజెంట్ పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడంగా 9th క్లాస్ విద్యార్థులకు ఉద్దేశించినవి. 9th క్లాస్ లో భౌతిక రసాయన శాస్త్రం. అయితే నేను ఏ పిల్లలను టార్గెట్ చేసుకొని చెప్తున్నానంటే జెడ్పి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. నేను చెప్పేటటువంటి విద్యార్థులు ఎవరంటే జెడ్పి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులు. 9th క్లాస్ జెడ్పి స్కూల్, గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పడం జరుగుతుంది. మరి ఉపాధ్యాయ మిత్రులు నా వీడియోలు వాచ్ చేసినట్టయితే మీరు మీ తెలిసినటువంటి అంటే మీ స్కూల్లో ఉన్నటువంటి 9th క్లాస్ విద్యార్థులకు వీడియోలు చూపించాలని కోరుతున్నాను. అదేవిధంగా మీ స్కూల్లో మరి ఇప్పుడు మనము ప్రతి క్లాస్కి ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాము కాబట్టి మీ 9th క్లాస్ గ్రూప్లో నా నెంబర్ను యాడ్ చేసినట్టయితే యాడ్ 9th క్లాస్ వాట్సాప్ గ్రూప్లో నా నెంబర్ యాడ్ చేసినట్టయితే నేను పెట్టేటటువంటి వీడియోలు పిల్లలకు రోజు రోజు వస్తుంటాయి మరి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారని తెలియజేస్తున్నాను. అట్లనే మీ యొక్క సలహాలు సూచనలు ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్ అంటే వీడియోలు పిల్లలకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఇంకా ఏ విధంగా ఉంటాయో నా వాట్సాప్ నెంబర్కు మీ మెసేజ్ రూపంలో పంపగలరని కోరుతున్నాను. నేను దాంట్లో సబ్జెక్ట్ పరమైనటువంటి అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లాస్ట్కు రాసుకునేకే అవకాశం ఉండేటట్టుగా నేను పెడుతున్నాను. కాబట్టి ఫస్ట్ పిల్లలు మినిమం చదవాలి, అర్థం చేసుకోవాలి, మరి రాసుకోవాలి. నోట్స్ రాసుకుంటేనే వాళ్ళ దగ్గర కొంత చెప్పిండు సార్, చెప్పిండు పాఠము మనకు కొంత వస్తున్నటువంటి అవగాహన ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా తయారు చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ విద్యార్థులందరూ కూడా వినాలి, చూడాలి, లాస్ట్కు రాసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు వినండి. విన్న తర్వాత మీరు రాసుకునే ప్రయత్నము చేయండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. 9వ తరగతి విద్యార్థులకు శుభోదయం. 9వ తరగతిలో భౌతిక రసాయన శాస్త్రము అనేటువంటి మనకు సైన్స్ ఉంటుంది. సైన్స్ అన్నప్పుడే రెండు సైన్స్లు ఉంటాయి. 8th క్లాస్లో కూడా రెండు సైన్స్లు ఉంటాయి. 9th క్లాస్లో కూడా రెండు సైన్స్లు ఉంటాయి. ఒకటేమో భౌతిక రసాయన శాస్త్రం ఉంటుంది, ఇంకొకటేమో జీవశాస్త్రం ఉంటుంది. ఈ భౌతిక శాస్త్రంలో ఒకట భౌతిక రసాయన శాస్త్రంలో ఒకట మళ్ళా మనకు రెండు ఉంటాయి. ఒకటి భౌతిక శాస్త్రం, ఇంకొకటి రసాయన శాస్త్రం. అయితే 9th క్లాస్లో భౌతిక రసాయన శాస్త్రం అని రెండు అంటే భౌతికలో కొన్ని పాఠాలు, రసాయనంలో కొన్ని పాఠాలు కలిపి మనకు ఒక బుక్ కింద ఇవ్వడం జరిగింది. ఈ 9th క్లాస్లో ఫస్ట్ పాఠం అంటే భౌతిక రసాయన శాస్త్రంలో ఫస్ట్ పాఠము మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం అంటే ఈ పదార్థం అంటే ఏంది, ఈ పదార్థాలు ఏంటి మనకు ఈ ఫస్ట్ పాఠంలో ఇవ్వడం జరిగింది. మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు ఇందులో మనకు ఏమని ఒక చదువుతాం, మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు. మనము రోజు చూస్తున్న మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. ఒక గ్లాస్ ఇది, ఐస్ ముక్కలు, ఇక్కడ ఒక థర్మస్ ఫ్లాస్క్, దీనిలో టీ ఉంది, ఐస్ క్రీము, డస్టరు, ఇక్కడ ఒక ఆవిరి వస్తుంది, ఇక్కడ ఒక చెట్టు కొట్టుకుపోతుంది, ఇక్కడ ఒక రాయి ఉంది, ఇలాంటివన్నీ కూడా మనము ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉంటాం. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా మిల్క్ చూస్తుంటాము, కోక్ చూస్తుంటాము, ఇది గంట, బెల్, బెలూన్స్, పెన్నులు, హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే గాలి ఎగిరేటువంటి బుక్స్, పీర్స్, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు మనము నిత్యము మన సరౌండింగ్స్లో చూస్తూనే ఉంటాం. ఇంకా చూడండి, ఇక్కడ ఒక బాబుండు, ఇక్కడ ఒక మగ్గలికెళ్ళి వాటర్ అవుతుంది, ఇక్కడ ఒక పండు ఉంది, బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఇంకు బాటిల్ ఉంది, ఇదొక బెలూను, ఇదొక బాల్, ఇదొక సుత్తే, ఇదొక బంతి, ఇలాంటి వస్తువులను ప్రతిరోజు మనము నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాము. మరి పదార్థం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనం రోజు రోజు చూసేటటువంటి వస్తువులు, ఆ వస్తువులే పదార్థాలు. మరి పదార్థం అంటే ఏంటో ఇక్కడ మనకు ప్రజెంట్ ఈ పాఠంలో మనము ఆ పదార్థం అంటే ఏంటో నిర్వచనము
తెలుసుకుంటాం. పదార్థం అంటే ఏందో మనకు నిర్వచనము ఈ పాఠం అయిపోయే వరకు మనకు పదార్థం అంటే ఏందో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మరి పదార్థానికి ఉదాహరణలు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంతకుముందు చూసిన బొమ్మలు అన్ని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. పదార్థానికి ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చూసినటువంటి అన్నీ కూడా మనం రాసుకోవచ్చు. మనకు తెలుసు మనం కూర్చున్నటువంటిది బల్ల, అదొక పదార్థమే. కుర్చీ అదొక పదార్థమే. పెన్ను ఇదొక పదార్థమే. బుక్కు అంటే మనం చదివినటువంటి బుక్కు ఒక పదార్థమే. భవనాలు లోహాలు అంటే మెటల్స్, మనం వేసుకునేటువంటి ఉంగరాలు చైన్లు ఇవన్నీ లోహాల కిందకి వస్తాయి. గంపలు పారలు ఇవన్నీ కూడా లోహాల కిందకి వస్తాయి. ఇవి కూడా పదార్థాలే. అలోహాలు అంటే రబ్బర్లు అటువంటి అలోహాలు వస్తాయి. దారాలు మన బట్టలు కొట్టేటటువంటి దారాలు కూడా పదార్థాలే. కర్ర అంటే కట్టెలు. మానవులు అంటే మనుషులు మనమంతా కూడా పదార్థమే. అట్లనే జంతువులు, జంతువులు కూడా పదార్థమే. నూనె మనము తీసుకున్నటువంటి నెత్తి పెట్టుకున్నటువంటిది వంటలు వేసుకున్నటువంటి నూనె కూడా ఒక పదార్థమే. నీళ్లు త్రాగే నీరు, ఆహారం, బట్టలు, పెన్సిళ్ళు, చెప్పులు, ప్లేట్లు, గ్లాసులు మొదలు. ఇక్కడ నేను కొన్ని మాత్రమే రాసము, మనము రోజు చూసేటటువంటి కొన్ని వందల కొద్ది కూడా మనము రోజు చూసేటటువంటి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు ఏం చేస్తాము చూస్తూ ఉంటాము. ఇవన్నీ మనం ఏం చేస్తాము ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్ తీసి మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం ఇది పేజీ నెంబర్ ఒకటిలో ఉంది, రెండు కూడా మ్యాటర్స్ ఒకటే పేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చదవండి, ఎందుకంటే మనకు చదవనీకి కూడా రావాలి. మనం విన్నటువంటిది విననీకి రావాలి, చదవనీకి రావాలి, ఆ చదివిన తర్వాత అర్థం చేసుకొని రాయనీకి కూడా రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి ఏముంది, మనము ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ను ఒక్కసారి చదువు. మనం నిత్య జీవితంలో వివిధ సందర్భాలలో పదార్థము, మనం ఏంది పదార్థం అన్నటువంటిది ఒకటి చూస్తూ ఉన్నాము. పదార్థాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఏం పదార్థము, ఏదైనా ఒక పదార్థాన్ని మనం రోజు చూస్తున్నాం అనే పదార్థాన్ని వాడుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇంతకు చెప్పిన అన్ని కూడా పదార్థాలు అంటే పదార్థం అన్నటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం. ఉదాహరణకు ఏ వస్తువు ఏ పదార్థము చేశారు, ఈ వస్తువు ఇక్కడ ఒక వస్తువు అనుకోండి, పెన్ను ఉంది, పెన్నును ఏమిటో తయారు చేయడము జరిగింది. అట్లనే మనకి ఇంకా ఇటువంటి మనం ఇంకా కూడా మనం ఏంటంటే చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ ఇది గట్టి పదార్థమా మెత్తటి పదార్థమా ఇలాంటివి కూడా మనము చూసుకోవచ్చు. వాక్యాలలో మనకు పదార్థము అనే పదము ఏ అర్థంలో వాడారో తెలుసా, అంటే ఆ పదార్థం అనేటువంటిది ఏ అర్థంలో, అసలు పదార్థం అంటే ఏమిటి అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ పదాన్ని మనం వాడే అర్థానికి శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు వాడే పదార్థాన్ని అర్థానికి వేరే ఉంటుంది. అంటే మనం పదార్థం అంటే తినేటటువంటి దానే పదార్థం అనుకుంటాము, కానీ శాస్త్రవేత్తల దృష్టిలో అది వేరే. పదార్థం అంటే ఏందో మనకు చూడండి ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు లోహాలు అలోహాలు అంటే ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసులో చూసినాం. ఇవన్నీ కూడా పదార్థాలకు ఉదాహరణలు. మన చుట్టూ వివిధ ఆకారాలు పరిమాణాలు అమరికలు కలిగి ఉన్న వస్తువులు అన్నీ కూడా పదార్థాలు. ఇవన్నీ కూడా మనకు పదార్థాలు. మనం తాగే నీరు, ఆహారము, అలాగే ధరించే బట్టలు, మనం రోజువారీ కార్యక్రమంలో ఉపయోగించే వస్తువులు, మనం పీల్చే గాలి, ఇవన్నీ కూడా మానవ శరీరం కూడా ఒక పదార్థం కిందకే వస్తుంది. మరి పదార్థం అంటే ఏంది? పదార్థం అంటే మనకు సాధారణంగా కొంత ద్రవ్యరాశి కలిగి ఉండాలి, స్థలాన్ని ఆక్రమించాలి. ద్రవ్యరాశి కలిగి ఉండాలంటే దానికి వెయిట్ ఉండాలంటే మాస్ జోకితే దానికి కొంత ఏం రావాలంటే మాస్ రావాలి. అట్లనే స్థలాన్ని ఆక్రమించాలి. అది ఎక్కడుందంటే ఇగో పలానా స్థలంలో ఉంది, పలానా గ్లాస్లో ఉంది, బుక్లో ఉంది, టేబుల్ మీద ఉంది, ఇట్లా మనము దానికి స్థలాన్ని ఆక్రమించినటువంటి ధర్మం ఉండాలి. ఉంటే ఇటువంటి దాన్ని మనం ఏమంటామంటే పదార్థం అంటాము. అంటే మనం ఇవన్నీ రోజు ప్రతిరోజు మన నిత్య జీవితంలో చూస్తున్నటువంటి పదార్థము, ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా పదార్థాలే. ఆ పదార్థాలకు ఏముంది? ద్రవ్యరాశి ఉంది, స్థలం ఉంది. అంటే దీన్ని బట్టి మనం పదార్థం అంటే ఏమి రోజు చెప్పుకోవచ్చు. పదార్థం అన్నప్పుడు దానికి ఏముండాలంటే ద్రవ్యరాశి ఉండాలి, స్థలం అన్ని ఆక్రమించాలి. ఈ రెండు ధర్మాలు ఉంటే ఏది ఒక పదార్థం అంటే దానికి ఏముండాలంటే ద్రవ్యరాశిని ఉండాలి, స్థలాన్ని ఆక్రమించాలి. ఆక్రమిస్తే దాన్ని మనం ఏమనొచ్చు? పదార్థం అనొచ్చు. పదార్థం ఈజ్కోలు ద్రవ్యరాశి స్థలాన్ని ఆక్రమించాలని రాస్తే కూడా మన నిర్వచనము మన సొంత మాటలలో అయిపోతుంది. అంటే పదార్థం అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ తీసుకొస్తున్నాం. పదార్థము, పదార్థం అంటే ద్రవ్యరాశి స్థలము, ద్రవ్యరాశి స్థలము అంటే స్థలాన్ని ఆక్రమించాలి, ద్రవ్యరాశి ఉండాలి. దీన్ని బట్టి మనం పదార్థాన్ని ఏ విధంగా నిర్వచించుకోవచ్చు చూడండి. పదార్థం అంటే స్థలాన్ని ఆక్రమించాలి, అదేవిధంగా
దానికి ఏముండాలి? ద్రవ్యరాశి ఉండాలి. ద్రవ్యరాశి ఉంటే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే పదార్థము అని అంటాము. అది ద్రవ్యరాశిని ఖచ్చితంగా కలిగి ఉండాలి. తర్వాత అది స్థలాన్ని ఆక్రమించాలి. ఆక్రమిస్తే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఒక పదార్థం అని అంటాము. మనం ఇప్పటివరకు నేర్చుకునేది పదార్థము అంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పదార్థం కిందికి వస్తాయి. ఇది ఒక పదార్థం అని మనం చెప్పవచ్చు. అంటే దాని ద్రవ్యరాశి ఉండాలి, స్థలాన్ని ఆక్రమించాలి. ఈ రెండు ధర్మాలు ఉంటాయి, దాన్ని మనం ఏమంటాము పదార్థము అని అంటాము. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా పదార్థం యొక్క స్థితులు. అంటే పదార్థం అంటే తెలిసిపోయింది, పదార్థం యొక్క స్థితులు చూసినట్టయితే పదార్థాలు మనకు ఇవి ఘన పదార్థాలు. ఇది మంచి ఒక ఘనం ఉంది, ఇది వాటర్ నీళ్ళ నీళ్ళు ఉంటుంది, ఇది వాయువు. అంటే ఒక పదార్థం అన్నటువంటిది మూడు స్థితులలో ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే ఘన స్థితిలో ఉండొచ్చు, ద్రవ స్థితిలో ఉండొచ్చు, వాయు స్థితిలో ఉండొచ్చు. ఒక పదార్థం తీసుకుంటే, మనం నీరు తీసుకుంటే, ఈ నీరు మూడు స్థితులలో ఉంది. అంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఇంకా చూడండి, ఈ పదార్థాల యొక్క స్థితులు మనకి ఎన్ని ఉండడానికి ఆస్కారం ఉంది? మూడు స్థితులలో ఉండడానికి ఆస్కారము ఉంది. పదార్థము మూడు స్థితులలో ఉండడానికి ఆస్కారము ఉంది. ఘన, ద్రవ, వాయు, ఈ మూడు స్థితులు ఉండడానికి ఆస్కారం ఉంది. పదార్థాల యొక్క స్థితులు అంటే పదార్థం అన్నప్పటికీ మనకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏమొచ్చింది? ఘన స్థితిలో ఉండొచ్చు, ద్రవస్థితిలో ఉండొచ్చు, వాయుస్థితిలో ఉండొచ్చు. అంటే నీరు అనేటువంటిది మనకు మూడు స్థితులలో ఉంటుంది. ఒక మంచి ఎగ్జాంపుల్, నీరు అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఘన స్థితిలో ఉంటుంది, తర్వాత ఇది ద్రవస్థితిలో ఉంటుంది, తర్వాత మనకు వాయుస్థితిలో ఉంటుంది. అంటే నీరు తీసుకున్నప్పుడు మనకు మూడు స్థితులలో ఉంటుంది, ఘనస్థితిలో ఉంటుంది, ద్రవస్థితిలో ఉంటుంది, వాయుస్థితిలో ఉంటుంది. ఈ కృత్యం కూడా మనం ఇంతకుముందు క్లాసులలో చేసినాం. ఏంది? నీరు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాం అనుకోండి, అది గడ్డగడ్డిపోతుంది. అంటే ఇది ఘన పదార్థము. దీన్ని మళ్ళీ బయట తీసాం అనుకోండి, కొద్దిసేపు ఎండలో పెడితే మనకు వాటర్ అయిపోతుంది. ఈ నీళ్ళని తీసుకుపోయి మనం పొయ్యి మీద పెట్టాం అనుకోండి, ఆవిరైపోతుంది. అంటే నీరు అనేటువంటిది ఈ మూడు స్థితులలో ఉంటుంది. నీరు అనేటువంటిది మనకి ఎన్ని స్థితిలో ఉంటుంది? మూడు స్థితులలో ఉంటుంది. అంటే పదార్థాలు అంటే నీరు కూడా ఒక పదార్థమే కాబట్టి పదార్థాలు మనకి ఎన్ని స్థితిలో ఉంటున్నాయి? మూడు స్థితులలో ఉంటున్నాయి. ఇప్పుడు పదార్థాలు ఎన్ని రకాలు? మూడు స్థితులలో ఉంటాయి. అంటే మూడు రకాలు అంటే ఘన పదార్థాలు ఉంటున్నాయి, ద్రవస్థితిలో ఉంటున్నాయి, వాయుస్థితిలో ఉంటున్నాయి. పదార్థాలు మనకి ఎన్ని స్థితులలో ఉంటున్నాయి? మూడు స్థితులలో ఉంటాయి. అంటే మనం ప్రతిరోజు కూడా ఉపయోగించేటటువంటి అంటే మనం చూసేటటువంటి పదార్థాలు ఈ మూడు రకాలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ బుక్లో మనకు ఇది కూడా ఫస్ట్ పేజీలో ఉంది, ఒకసారి చదవండి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, పదార్థాల స్థితులు. నీరు ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటుందని మీరు గత తరగతిలో నేర్చుకున్నారు. అంటే ఇంతకుముందు సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాసులలో నీరు అనేటువంటిది మనకు ఎన్ని స్థితులలో ఉంటుంది? ఈ మూడు స్థితులలో ఉంటుంది. అంటే ఘన స్థితిలో ఉంటుంది, ద్రవ స్థితిలో ఉంటుంది, వాయు స్థితిలో ఉంటుంది. ఈ మూడు స్థితులలో ఉంటుంది. ఈ మూడు స్థితులు నీరుకు లభిస్తుంది. అంటే నీరు అనేటువంటిది ఈ మూడు స్థితులలో ఉంటుంది. నీటి వల్ల ఈ మూడు స్థితులలో లభించే పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే మనము రోజు ఉపయోగించేటటువంటి సూచేటటువంటి పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయంటే మనం చూసి చెప్పండి. ఈ మీ చుట్టూ ఉన్న వివిధ రకాల వస్తువులను జాగ్రత్తగా పరిశీలించండి. వీటన్నింటినీ సులువుగా పదార్థ మూడు స్థితులలో మనము ఏదో ఒక దానినిగా వర్గీకరించవచ్చు. అంటే వర్గీకరించవచ్చు. ఇప్పుడు రాయి ఉందనుకో, అది ఖచ్చితంగా ఘనస్థితిలోనే ఉంటుంది. అట్లనే పెన్ను ఉందనుకోండి, ఘనస్థితిలో ఉంటుంది. త్రాగే నీరు ఉందనుకోండి, ద్రవస్థితిలో ఉంటుంది. మనం పీల్చే గాలి అనుకోని వాళ్ళు, అంటే ఏ పదార్థం తీసుకున్న కూడా, ఏ పదార్థం తీసుకున్న కూడా ఈ మూడు స్థితులలో ఏదో ఒక దానికి అది రావడం జరుగుతుంది. ఏ పదార్థం తీసుకున్న కూడా అది ఘనస్థితిలోనికన్నా వస్తుంది, ద్రవస్థితిలోనికన్నా వస్తుంది, వాయుస్థితిలోనికన్నా వస్తుంది. ఉదాహరణకు కర్ర బొగ్గు ఘనస్థితిలో ఉంటుంది. మనం ఉపయోగించినటువంటి కర్ర బొగ్గు, కట్టెలు ఇవన్నీ కూడా ఘనస్థితి. పెట్రోల్ ద్రవస్థితిలో ఉంటుంది, పాలు ద్రవస్థితిలో ఉంటున్నాయి. పెట్రోల్ పాలు ధర్మమైన విభిన్నంగా ఉంటాయి. అంటే కానీ ధర్మాలు వేరే ఉంటాయి, కానీ ఈ రెండు కూడా ద్రవ పదార్థాలు. పెట్రోల్ పాలను ఏ ధర్మాల ఆధారంగా ద్రవాలుగా పరిగణిస్తారు? ఇవన్నీ కూడా ఘన, ద్రవ, వాయు పదార్థాలు ధర్మమార్థం చేసినందుకు ఇప్పుడు మనకు కొన్ని కృత్యాలు వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఏమర్థమైందంటే పదార్థాలు ఎన్ని రకాలు, అవి పదార్థాలు ఎన్ని రకాలు? మూడు రకాలు, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. పదార్థం అన్నప్పుడే అది నిర్దిష్టమైన అంటే దానికి ఆకారం ఉండాలి, అది ద్రవ్యరాశిని కలిగి ఉండాలి, అది ఒక స్థితిలో ఉండాలి, అంటే కొంత మాస్ ఉండాలి, ఉంటే దాన్ని మనం పదార్థం అన్నాం. ఇప్పుడు ఈ పదార్థానికి మనకి ఎన్ని రకాల పదార్థాలు? ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఈ మూడు స్థితులలో మాత్రమే పదార్థాలు ఉండవు. ఇప్పుడు పదార్థాలు అన్నప్పుడే చూడండి మనకి ఎన్ని స్థితులలో ఉన్నాయి. పదార్థాలు అన్నప్పుడే మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
ఎన్ని రకాలు? మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ఘనస్థితిలో ఉంటుంది, ద్రవస్థితిలో ఉంటుంది, వాయుస్థితిలో ఉంటుంది. పదార్థాలు అన్నప్పుడే మూడు రకాలుగా ఉంటాయి. పదార్థాలు అన్నప్పుడే మూడు రకాలుగా ఉంటాయి. ఈ పదార్థాలు ఘనస్థితిలో ఉంటాయి, ద్రవస్థితిలో ఉంటాయి, వాయుస్థితిలో ఉంటాయి. మరి ఎగ్జాంపుల్ చూడండి, ఘనస్థితికి ఉదాహరణ రాళ్ళు. రాళ్ళు ఎప్పుడు కూడా అవి ఘనస్థితిలోనే ఉంటాయి. భవనాలు, మనం ఉండేటటువంటి ఇళ్ళు ఘనస్థితిలో ఉంటాయి. కుర్చీలు ఘనస్థితిలో ఉంటాయి. బెంచీలు ఘనస్థితిలో ఉంటాయి. పెన్నులు ఘనస్థితిలో ఉంటాయి. పెన్సిళ్ళు ఘనస్థితిలో ఉంటాయి. బుక్కులు ఘనస్థితిలో ఉంటాయి. స్తంభాలు, ఇంకా మనం ఎన్నైనా కూడా ఇక్కడ ఇంకా చాలా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇంకా కొన్ని రాయండి. అంటే ఘన పదార్థాలకు ఇవన్నీ ఎగ్జాంపుల్. అట్లనే ద్రవ పదార్థాలు చూసినట్టయితే, ద్రవస్థితి చూసినట్టయితే, ద్రవ పదార్థాలు నీళ్లు, మనం త్రాగేటటువంటి నీళ్ళు అన్నీ కూడా ద్రవస్థితిలో ఉంటాయి. పాలు, టీ, మనం మార్నింగ్ రాసేటటువంటి టీ కూడా ద్రవ, కూల్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ద్రవస్థితిలో ఉంటాయి. తర్వాత నిమ్ వాటర్, నిమ్మ వాటరు ద్రవస్థితిలో ఉంటాయి. ఆల్కహాల్ ద్రవస్థితిలో ఉంటాయి. వైట్ వాటర్ ద్రవస్థితిలో ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ ఏంటంటే, ఇంకా రోజు మనం ఉపయోగించినటువంటి చాలా రాసుకోవచ్చు. పెట్రోల్ రాసుకోవచ్చు, డీజిల్ రాసుకోవచ్చు, గ్యాస్ రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ద్రవస్థితిలోనే ఉంటాయి. వాయు పదార్థాలకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే, గాలి, మనం పీల్చేటటువంటి గాలి వాయుస్థితిలో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే చెడ్డ గాలి కూడా వాయుస్థితిలో ఉంటుంది. ఆక్సైడ్, ఆక్సిజన్, మనము పీల్చేటువంటి మంచి గాలి కూడా వాయుస్థితిలో ఉంటుంది. సల్ఫర్ డైఆక్సైడ్ మనకు వాయుస్థితిలో ఉంటుంది. నైట్రోజన్ డైఆక్సైడ్ మనకు కూడా వాయుస్థితిలో. ఇట్లా మనకు ఏ వాయువు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే మనకు వాయుస్థితిలో ఉంటాయి. ఇప్పుడు మనకు పదార్థం అంటే తెలిసింది, పదార్థానికి ఎగ్జాంపుల్ తెలిసింది. పదార్థాలు మూడు రకాలు అనుకున్నాం. ఈ మూడు రకాలల్లో ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. మళ్ళీ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. అంటే ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. పదార్థం అన్నప్పుడే మూడు రకాలుగా ఉంటుంది. ఈ మూడు రకాలలో ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి ఉంటుంది. పదార్థం అంటే తెలుసు, పదార్థాలు మూడు రకాలు, ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఈ రకంగా మనకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే, ఈ పదార్థాల యొక్క, ఘన ద్రవ పదార్థాల యొక్క ధర్మాలను చూద్దాం.